బ్యాంక్ అకౌంట్స్ మనందరికి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. మనం మన డబ్బుని బ్యాంక్ అకౌంట్స్ లో దాచుకుంటూ ఉంటాం. ఒకవేళ మన డబ్బుని వేరే వాళ్ళకి పంపాలంటే నెఫ్ట్, ఆర్టీజీఎస్, అదే విధంగా ఐఎంపీఎస్ సహాయంతో వేరే బ్యాంక్ అకౌంట్ కి డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. వీటి గురించి వింటూ ఉంటాం. అయినా కూడా చాలా మందికి అసలు నెఫ్ట్ అంటే ఏంటి, ఆర్టీజీఎస్ అంటే ఏంటి, ఐఎంపీఎస్ అంటే ఏంటి, వీటి మధ్య తేడా ఏమిటో చాలా మందికి తెలియదు. అందుకనే ఈ రోజు ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే చెప్తా వీటి మధ్య తేడా ఏమిటో. ఇంతవరకు ఎవ్వరు చెప్పని విధంగా నేను పిన్ టు పిన్ చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో వీటి యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, అర్థమైందా అండి? అదేవిధంగా ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. అదేవిధంగా ఐఎంపీఎస్ అనగా ఇమీడియట్ మొబైల్ పేమెంట్ సర్వీస్ అన్నమాట. ఇవన్నీ పేమెంట్ గేట్వేస్ అనగా వీటి సహాయంతో మనం ఒక బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుని వేరే బ్యాంక్ అకౌంట్లోకి పంపవచ్చు, అర్థమైందా అండి? సో ఇవి కామన్ మెథడ్స్ ఆఫ్ ఆన్లైన్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ చెప్పానా. సో ఇంకా ఫస్ట్ వన్ నెఫ్ట్, ఆల్రెడీ చెప్పా. నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఆపరేటెడ్ బై ఆర్బీఐ. ఆర్బీఐ దీన్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంతకుముందు ఇది 24x7 కాదు, ఇప్పుడు 24x7. సో ఎప్పుడైనా 365 డేస్ మనమైతే నెఫ్ట్ సహాయంతో ఒక బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుని వేరే బ్యాంక్ అకౌంట్కి పంపుకోవచ్చు. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, ఓన్లీ 6 డేస్. అనగా బ్యాంకు ఎన్ని రోజులు వర్క్ చేస్తే అన్ని రోజులు మాత్రమే నెఫ్ట్ అనేది పనిచేసేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక సాటర్డే బ్యాంక్ అనేది క్లోజ్ అయ్యే టైంలో నెఫ్ట్ చేస్తే సండే పోదు, సండే హాలిడే. సో హాలిడేస్ ఉంటే పోదనమాట. సో మండే మార్నింగ్ ఆ డబ్బు అనేది ఎవరికైతే పంపిస్తూ ఉన్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడేది. కానీ ఇప్పుడు 365 డేస్, అది కూడా 24x7. క్లియర్? సరే, ఎంత డబ్బుని మనమైతే నెఫ్ట్ రూపంలో వేరే బ్యాంక్ అకౌంట్కి పంపవచ్చు? మినిమం 1 రూపీ. ఇదిగోండి, మినిమం ట్రాన్స్ఫర్ వాల్యూ 1 రూపీ, అర్థమైందా అండి? మ్యాక్స్ వచ్చేసి ఎటువంటి లిమిటు లేదు. మీరు అడగచ్చు, ఎందుకండి నెఫ్ట్ ఇదంతా ఎందుకు? డైరెక్ట్గా ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఉన్నాయి కదా, ఎంత పంపుతారు చెప్పండి? రోజుకి మహా అయితే 100,000 కదా, లిమిట్ ఉంది. ఫోన్పేలో గూగుల్ పేలో పంపండి చూద్దాం. మ్యాక్స్ టు మ్యాక్స్ రోజుకి 100,000. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 180 వేరే వాళ్ళకి పంపాలి, ఎలా అప్పుడు? సింపుల్, నెఫ్ట్. సరే, నెఫ్ట్ అన్నది ఎంత టైం తీసుకుంటుంది చెప్పండి? సో మినిమం 30 మినిట్స్, మ్యాక్స్ వచ్చేసి 3 అవర్స్, అర్థమైందా అండి? సో మినిమం 30 మినిట్స్లో ఇప్పుడు మీరు కనుక పేమెంట్ని ఇనిషియేట్ చేస్తే వితిన్ 30 మినిట్స్ టు 2 అవర్స్లో డబ్బు అన్నది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, అర్థమైందా అండి? ఇదిగోండి, మినిమం 30 మినిట్స్, 30 మినిట్స్ అంటాము కానీ అంతకంటే తక్కువ టైంలోనే పడవచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే 30 మినిట్స్ స్లాట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఐసిఐసిఐ బ్యాంక్. ఈ బ్యాంక్లో ఎవరైతే నెఫ్ట్ చేసుకుంటున్నారో 30 మినిట్స్కి ఒకసారి ఈ బ్యాంక్ అన్నది ఆ డబ్బుని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఎవ్రీ 30 మినిట్స్ ప్రాసెసింగ్. సో బ్యాంకు ప్రతి 30 మినిట్స్కి ఒకసారి ఎవరెవరైతే ఆ గ్యాప్లో, ఆ 30 మినిట్స్లో ఎవరెవరైతే నెఫ్ట్ని ఇనిషియేట్ చేశారో ఆ డబ్బుని 30 మినిట్స్కి ఒకసారి రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట, ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 11:00, 11:30, 12:30, ఆ విధంగా చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ అరగంటలో ఎవరెవరైతే డబ్బుని ఇనిషియేట్ చేస్తారో వాళ్ళందరిది ఒకేసారి పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 11:05కి ఇనిషియేట్ చేశారు పేమెంట్ని, సో అది 30 మినిట్స్ తర్వాత అనగా 11 to 11:30 ఆ విధంగా కౌంట్ చేయాలి. సో 11:30కి ప్రాసెస్ చేస్తుంది. సో ఇలా చూసుకున్నట్లయితే 25 మినిట్స్లోనే డబ్బు అన్నది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. మీరు ఇనిషియేట్ చేసిన 25 మినిట్స్లో డబ్బు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఇలా వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 11:25కి పేమెంట్ని ఇనిషియేట్ చేశారు, అలా చేస్తే 11:30కే పేమెంట్ ప్రాసెస్ అయిపోతుంది. ఎందుకంటే 30 మినిట్స్కి ఒకసారి ఆ గ్యాప్లో ఎవరెవరైతే పేమెంట్ని ఇనిషియేట్ చేస్తారో డబ్బుని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది బ్యాంక్, అర్థమైందండి? సో ఇక్కడ గ్యాప్ చూసుకున్నట్లయితే జస్ట్ 5 మినిట్స్. సో
ఈ గ్యాప్ లో ఎవరెవరైతే చేస్తారో హాఫ్ అన్ అవర్ కి ఒకసారి బ్యాంక్ అన్నది పేమెంట్ ని ప్రాసెస్ చేస్తూ ఉంటుందన్నమాట. క్లియర్ అర్థమైందండి? సో ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. అదేంటి, మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ 3 అవర్స్ అని చెప్పారు. అదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నెఫ్ట్ చేస్తున్నారండి, చాలామంది. అలాంటప్పుడు బ్యాంకు అందరిది ఒకేసారి పంపదు. ఒకవేళ చాలామంది చేస్తున్నట్లయితే నెక్స్ట్ స్లాట్కి, ఈ నెక్స్ట్ స్లాట్లో కూడా చాలామంది ఉంటే నెక్స్ట్ స్లాట్, ఈ విధంగా మారుస్తూ ఉంటుంది అనమాట. అర్థమైందండి? డిపెండ్స్ అపాన్ డిమాండ్ అలా మ్యాక్స్ టు మ్యాక్స్ 3 అవర్స్ అంతే, అంతకు మించిపోదు. వితిన్ 3 అవర్స్లో డబ్బు అన్నది వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో ఒకవేళ మీరు కనుక ఎవరికైనా సరే 1 లాక్ కంటే ఎక్కువ డబ్బుని పంపాలంటే నెఫ్ట్ అన్నది కరెక్ట్. సరే, బాగానే చెప్పారు. ఈ నెఫ్ట్ని ఎలా చేయాలి? కావాలంటే మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ని ఓపెన్ చేసి చేసుకోవచ్చు. సో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయగానే బ్యాంక్ వాళ్ళే ఇస్తారు ఇంటర్నెట్ లాగిన్ ఐడి పాస్వర్డ్. సో లాగిన్ చేసి మనమైతే మన డబ్బుని పంపవచ్చు. ఆల్రెడీ మన బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉంటుంది. సో దాన్ని మీరు ట్రాన్స్ఫర్ కొట్టగానే అక్కడ అడుగుతుంది నెఫ్టా, ఆర్టీజీఎస్ఆ, ఐఎంపీఎస్ఆ అని చెప్పి. సో ఒకవేళ పర్లేదు, అంత అర్జెంట్ ఏం లేదు, హాఫ్ అన్ అవర్ లేదా ఒక 3 అవర్స్, వితిన్ 3 అవర్స్లో పంపినా పర్లేదు అనుకున్నట్లయితే నెఫ్ట్ చేసుకోండి. అర్థమైందండి? ఇదైతే ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. చెప్పా, ఇదిగోండి ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. సో మనం కనుక ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా నెఫ్ట్ చేస్తే ఎటువంటి ఛార్జెస్ లేవు. సరేనండి, మాకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదు, ఎలా? ఆఫ్లైన్ బ్యాంక్ వెళ్ళండి. బ్యాంక్ వెళ్ళి మీరైతే చేసుకోవచ్చు. సో బ్యాంక్ వెళ్ళగానే ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ ని మీరైతే ఫిలప్ చేయాలి. ఆ ఫామ్ లో అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, నేమ్, బ్రాంచ్ నేమ్ ఇవన్నీ ఫిలప్ చేస్తే బ్యాంక్ వాళ్ళు నెఫ్ట్ అన్నది చేస్తారనమాట. కానీ ఛార్జెస్ ఉంటాయి. ఆన్లైన్లో ఎటువంటి ఛార్జెస్ లేవు. మీరు ఆన్లైన్లో ఓన్గా చేద్దాం అనుకున్నా కూడా మీరు అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి కోడు, నేము, బ్రాంచ్ ఇవన్నీ యాడ్ చేయాలి. కానీ ఇక్కడ ఛార్జెస్ ఏమీ ఉండవు, కానీ ఇక్కడ ఛార్జెస్ అయితే ఉంటాయి. సరే, ఎంత ఛార్జ్? ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక అప్ టు 10,000, సో 0 నుండి 10,000 వరకు పంపుతున్నట్లయితే 2.5+ GST ఛార్జ్ అనమాట. అర్థమైందండి? ఎక్స్ట్రాగా మీరైతే కట్టాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎంతైతే పంపిస్తున్నారో ప్లస్ ఇంత కట్ అవుతుంది. అండ్ 10,000 నుండి 1,00,000 వరకు 5 రూపీస్ ప్లస్ GST, అదేవిధంగా 1,00,000 నుండి 2,00,000 15 రూపీస్ ప్లస్ GST, అదే మోర్ దెన్ 2 లాక్స్ అయితే 25 ప్లస్ GST అనమాట. అర్థమైందండి? ఈ విధంగా నెఫ్ట్ అన్నది వర్క్ అవుతూ ఉంటుంది. సో ఫోన్ పే, గూగుల్ పేలో కూడా మీరైతే UPI చేయొచ్చు. కానీ మ్యాక్స్ 1,00,000, 1,80,000, 1,50,000 ఈ విధంగా ఉండి అంత అర్జెన్సీ లేదు, ఒక 3 అవర్స్లో పంపినా పర్లేదు అనుకున్నట్లయితే నెఫ్ట్ని మీరైతే చేసుకోండి. ఆన్లైన్లో చేసుకుంటే ఎటువంటి ఛార్జెస్ లేవు. క్లియర్? ఇంకా నెక్స్ట్ RTGS అనగా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఇక్కడే ఉంది రియల్ టైమ్ అనగా మనం RTGSని సెలెక్ట్ చేసి క్లిక్ చేయగానే ఆన్ ది స్పాట్ వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బు పడిపోతుంది. ఎవరికైతే పంపుతున్నామో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఆన్ ది స్పాట్ అనగా రియల్ టైంలో పడుతుంది. కానీ ఇక్కడ మినిమం ట్రాన్స్ఫర్ అమౌంట్ వచ్చేసి 2 లాక్స్. ఒకవేళ మీరు కనుక 2 లాక్స్ కంటే ఎక్కువ డబ్బుని ఆన్ ది స్పాట్ పంపాలి అన్నట్లయితే బెస్ట్ RTGS. అదే నెఫ్ట్లో మినిమం 30 మినిట్స్, మ్యాక్స్ 3 అవర్స్. సో అంత అర్జెంట్ లేదు. పైగా మేము పంపే అమౌంట్ 2 లాక్స్ కంటే తక్కువ ఉంది అనుకున్నట్లయితే అదే 2 లాక్స్ కంటే ఎక్కువ డబ్బు ఆన్ ది స్పాట్ పడాల్సింది అనుకున్నట్లయితే RTGS. అర్థమైందా అండి? అదేవిధంగా మ్యాక్స్ వచ్చేసి ఎటువంటి లిమిట్ లేదు, బట్ కొన్ని బ్యాంక్స్కి లిమిట్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ICICI బ్యాంక్, దానికి లిమిట్ అయితే ఉంది. దేనికి? ఈ RTGS కి, అదేవిధంగా నెఫ్ట్కి. చూడండి, ఇది ICICI బ్యాంకుది, చెప్పా ఆల్రెడీ. నెఫ్ట్కి మినిమం 1 రూపీ, అదేవిధంగా మ్యాక్స్ వచ్చేసి ఎటువంటి లిమిటు లేదు అని చెప్పా. కానీ ICICI బ్యాంకు లిమిట్ పెట్టింది, ఎంత? 10 లాక్స్ టు 25 లాక్స్ మ్యాక్స్ అనమాట లిమిట్. అర్థమైందా? అదేవిధంగా RTGS కూడా లిమిట్ పెట్టింది, మినిమం 2 లాక్స్ ఆల్రెడీ చెప్పా, మ్యాక్స్ వచ్చేసి 10 లాక్స్. ఇలా కొన్ని బ్యాంకులు లిమిట్ని పెడుతూ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ చెప్పా, మనం కావాలంటే ఆఫ్లైన్, అదేవిధంగా ఆన్లైన్. సేమ్ అండి, RTGS కూడా ఆఫ్లైన్, ఆన్లైన్ రెండు ఉంది. అంటే ఏంటి?
ఆఫ్లైన్ అంటే మనం బ్యాంక్ వెళ్తాం, వాళ్ళకి చెప్తాం 2 లక్షల కంటే ఎక్కువ డబ్బు అండి, ఆన్ ది స్పాట్ వెళ్ళాల్సిందే, సో ఆర్టీజీఎస్ ఫామ్ ఇవ్వండి అంటే ఇస్తారు. మనం ఫిలప్ చేయాలి, సేమ్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడు, నేము ఇవన్నీ చెప్తే వాళ్ళు తీసుకుంటారు. ఆన్ ది స్పాట్ వాళ్ళు ఇలా క్లిక్ చేయగానే డబ్బు అన్నది వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడుతుందన్నమాట. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. ఆన్లైన్లో ఎటువంటి ఛార్జెస్ లేవు. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి ట్రాన్స్ఫర్ని నొక్కగానే అక్కడే 3 ఆప్షన్స్ మనకైతే కనిపిస్తుంది, ఇవే ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఇవి. సో మనం అక్కడ ఆర్టీజీఎస్ని చూస్ చేసుకోవాలి. అప్పుడు అమౌంట్ ఖచ్చితంగా 2 లక్షల కంటే ఎక్కువ ఉండాలి అని చెప్తుంది. మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేయగానే మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. అంతేగాని బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్ళి లేకపోతే బ్యాంక్కి వెళ్ళి ఇదిగోండి 4 లక్షలు వేయండి, ఆర్టీజీఎస్ నెఫ్ట్ అంటే వెయ్యరు, అలా తీసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వెయ్యరు. ఆ డబ్బు అన్నది మన బ్యాంక్ అకౌంట్లో ఆల్రెడీ ఉండాలి, అర్థమైందండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ముందు డిపాజిట్ చేయండి అంటారు. డిపాజిట్ చేసిన తర్వాత అప్పుడు ఫామ్ తీసుకుంటారన్నమాట, మనం ఫిలప్ చేసింది. అర్థమైందండి. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. ఆన్లైన్లో ఎటువంటి ఛార్జెస్ లేవు, ఆఫ్లైన్లో ఛార్జెస్ అయితే ఉన్నాయి. ఎంత ఛార్జెస్ చెప్తాను. సో 2 లక్షల to 5 లక్షల డబ్బు మనం కనుక ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నట్లయితే 25+ జిఎస్టీ ఛార్జ్ అన్నమాట. ఇంత డబ్బు ఎక్స్ట్రాగా మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. అదే మోర్ దెన్ 5 లక్షల అయితే 50+ జిఎస్టీ. ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఎటువంటి కౌంటర్ పార్టీ డిఫాల్ట్స్ అన్నవి ఉండవు. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది, మనం నెఫ్ట్ చేస్తాం లేకపోతే ఆర్టీజీఎస్ చేస్తాం, వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఏదో ప్రాబ్లం ఉంటుంది, డబ్బులు వెళ్ళవు, సర్వర్స్లో ఏదో ఉంటుంది, టైం పడుతుంది. కానీ ఇక్కడ ఎటువంటి లేటు అవ్వదు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ సర్వర్ బాగోకపోయినా డబ్బు అన్నది ఆన్ ది స్పాట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో ఈ ఫెసిలిటీ ఆర్టీజీఎస్లో ఉందన్నమాట. అర్థమైందండి. నెఫ్ట్ అనుకోండి టైం పడుతుంది, ఇంకా రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి వాళ్ళ బ్యాంక్ అకౌంట్, మన డబ్బు మనకైతే రిఫండ్ వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు, మనం ఒక్కసారి పంపామా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడాల్సిందే, అది కూడా ఆన్ ది స్పాట్. అర్థమైందండి. సో ఈ విధంగా ఆర్టీజీఎస్ వర్క్ అవుతూ ఉంటుంది. ఇంకా 3rd one ఐఎంపిఎస్, ఇమీడియట్ మొబైల్ పేమెంట్ సర్వీస్. ఇక్కడే ఉంది మొబైల్, అది కూడా ఇమీడియట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి బ్యాంకుకి ఇంటర్నెట్ బ్యాంకింగ్, అదేవిధంగా మొబైల్ బ్యాంకింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ యోనో, అదేవిధంగా ఐసిఐసిఐకి ఐపే, ఈ విధంగా యాప్స్ ఉంటాయన్నమాట. ఆ యాప్స్లో ఈ ఫీచర్ అన్నది ఉంటుంది. ఈ ఐఎంపిఎస్ అన్నది ఆఫ్లైన్లో లేదు. మీరు బ్యాంక్ వెళ్ళి ఐఎంపిఎస్ అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి అంటే ఏ బ్యాంకు ఇవ్వదు, ఎందుకంటే ఆఫ్లైన్లో లేదు, ఓన్లీ ఆన్లైన్. సో దీన్ని ఎన్పిసిఐ 2010లో స్టార్ట్ చేసింది. మినిమం ట్రాన్స్ఫర్ అమౌంట్ వచ్చేసి 1 రూపీ, మ్యాక్స్ 5 లాక్స్. అర్థమైందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనమే కనుక ఫోన్పే గూగుల్ పేలో యూపీఐ చేద్దాం అనుకున్నట్లయితే 1 లక్ష. సో సింపుల్గా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోతే మొబైల్ యాప్ ఓపెన్ చేసి మీరు కనుక దీన్ని చూస్ చేసుకున్నట్లయితే 5 లాక్స్ వరకు మీరైతే పంపవచ్చు, అది కూడా ఆన్ టైం. ఇది కూడా 24x7 అండ్ ఆర్టీజీఎస్ కూడా 24x7, ఎప్పుడు కావాలన్నా మనమైతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఓన్లీ ఆన్లైన్, అది కూడా బ్యాంకింగ్ యాప్స్, అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనమాట. సో మనం కావాలంటే ఇక్కడ పర్సన్ టు పర్సన్ కూడా చేసుకోవచ్చు. అంటే ఎటువంటి అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి కోడు ఏమీ అవసరం లేదు, జస్ట్ పర్సన్ యొక్క మొబైల్ నంబర్, అదేవిధంగా ఎంఎంఐడి, ఒక ఐడి ఉంటుంది అనమాట. ప్రతి బ్యాంకు మనకైతే ఐడిని ఇస్తుంది, ఆ ఐడి చెప్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు పంపాలి, సో నేను నా మొబైల్ నంబర్ అదేవిధంగా ఎంఎంఐడి మీకు ఇస్తే మీరు ఈజీగా డబ్బుని నా బ్యాంక్ అకౌంట్లోకి పంపవచ్చు. అండ్ ఇంకొకటి పర్సన్ టు అకౌంట్, నేను నా నంబర్ని చెప్పను, ఎంఎంఐడిని చెప్పను అనుకున్నట్లయితే ఖచ్చితంగా అకౌంట్ నంబర్, అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ని చెప్పాల్సిందే. సో మీరు జస్ట్ ఎంటర్ చేస్తారు, అయిపోతుంది, వస్తుంది అన్నమాట. ఇది కూడా ఆన్ ది స్పాటే. అర్థమైందండి. సో 2 లక్షల కంటే తక్కువ డబ్బు ఆన్ ది స్పాట్ వెళ్ళిపోవాలి అనుకున్నట్లయితే ఆర్టీజీఎస్ అవ్వదు, మీరు కావాలంటే దీన్ని చేసుకోవచ్చు అన్నమాట. కానీ లిమిట్ మ్యాక్స్ టు మ్యాక్స్ 5 లక్షల. అర్థమైందండి. 5 లక్షల. సో మీకు కావాలంటే ఇంకా ప్రాక్టికల్గా ఐసిఐసిఐది చూపిస్తాను, ఎందుకంటే వాళ్ళకు కూడా సెపరేట్గా యాప్ ఉంది, ఐ మొబైల్ పే అని చెప్పి. ఇదిగోండి ఐఎంపిఎస్. ఇందులో 2 టైప్స్, ఒకటి మొబైల్ యాప్, అదేవిధంగా ఇంటర్నెట్. యాప్ చూసుకున్నట్లయితే ఐసిఐసిఐది ఐ మొబైల్ పే, ఆల్రెడీ చెప్పా. మళ్ళీ దీంట్లో 2 టైప్స్, పర్సన్ టు పర్సన్, పర్సన్ టు అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ టు పర్సన్ అంటే మొబైల్ నంబరు, అదేవిధంగా ఎంఎంఐడి చాలు.
ఇక్కడ మినిమం వచ్చేసి 1 రూపీ, మ్యాక్స్ వచ్చేసి ఇక్కడ లిమిట్ అయితే ఉంది నార్మల్గా 5 లాక్స్, కానీ ఇక్కడ వీళ్ళైతే లిమిట్ పెట్టారు ఎంత 10,000. అర్థమైందా అండి? 10,000 అనమాట. అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కూడా మీరు సేమ్ పర్సన్ టు అకౌంట్ చేసుకోవచ్చు. పర్సన్ టు పర్సన్ అంటే మ్యాక్స్ లిమిటు 10,000. కొన్ని బ్యాంక్స్ ఈ విధంగా లిమిట్ని పెడుతూ ఉన్నాయి. ఇంకొకటి పర్సన్ టు అకౌంట్, అకౌంట్కి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ నెంబరు అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ని ఇవ్వాల్సిందే. మినిమం 1 రూపీ, మ్యాక్స్ వచ్చేసి 2 లాక్స్. నార్మల్గా అయితే 5 లాక్స్ అని చెప్పా, కానీ ఈ బ్యాంకు లిమిట్ అయితే పెట్టింది ఎంత 2 లాక్స్ లిమిట్ అయితే పెట్టిందనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ లిమిట్ ఎంత 2 లాక్స్. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. మీరు అడగవచ్చు, సరే అండి ఈ ఐఎంపిఎస్కి అన్ని బ్యాంక్స్ లింక్ అయి ఉన్నాయా? నెఫ్ట్కి, ఆర్టీజీఎస్కి పెద్ద పెద్ద బ్యాంక్స్ అనేవి లింక్ అయి ఉంటాయి, కానీ ఈ ఐఎంపిఎస్కి చూసుకున్నట్లయితే చిన్న చిన్న బ్యాంక్స్ కూడా లింక్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఇవన్నీ బ్యాంక్స్ అనమాట. చూసారా కొన్ని కొన్ని బ్యాంక్స్ నేమ్స్ మనం అసలు చూడలే, ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అంట, అది స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఆ బ్యాంక్ కూడా దీంట్లో లింక్ అయి ఉందన్నమాట. సో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ యాప్ని మనమైతే డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు ఐఎంపిఎస్. అర్థమైందండి? ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుందన్నమాట. అదేవిధంగా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఇప్పుడైతే లేదు, అది కూడా చిన్న బ్యాంకే. ఇలా ప్రతి బ్యాంకు ఈ ఐఎంపిఎస్కి లింక్ అయి ఉంటుందన్నమాట. క్లియర్? అర్థమైందా అండి? సో చిన్న చిన్న బ్యాంక్స్ కూడా ఐఎంపిఎస్కి లింక్ అయి ఉంటే మనం కావాలంటే ఐఎంపిఎస్ చిన్న చిన్న బ్యాంక్స్ యొక్క యాప్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదన్నమాట మ్యాటర్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కంటెంట్ నచ్చితే దయచేసి కామెంట్లో చెప్పండి. ఫైనల్గా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే 2 లాక్స్ కంటే తక్కువ డబ్బు, అంత అర్జెంట్ లేదు, 3 అవర్స్ వరకు టైం ఉంది, సో లేట్గా ట్రాన్స్ఫర్ అయినా పర్లేదు అనుకున్నట్లయితే మీరు నెఫ్ట్ చేసుకోండి. అదే అర్జెంటుగా వెళ్ళాలి డబ్బులు, 2 లాక్స్ కంటే ఎక్కువ డబ్బు అనుకున్నట్లయితే ఆర్టీజీఎస్ చేసుకోండి, ఆన్ ది స్పాట్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా డబ్బు అన్నది అర్జెంటుగా వెళ్ళాలి కానీ 2 లాక్స్ కంటే తక్కువ డబ్బు అనుకున్నట్లయితే ఐఎంపిఎస్. సో ఐఎంపిఎస్ రియా కాదు, ఛార్జెస్ ఉన్నాయి. సో అప్ టు 10,000 2.5 ప్లస్ జిఎస్టీ, 10,000 టు 1 లాక్ వచ్చేసి 5 రూపీస్ ప్లస్ జిఎస్టీ, అదే 1 లాక్ టు 2 లాక్ 15 రూపీస్ ప్లస్ జిఎస్టీ, మోర్ దెన్ 2 లాక్స్ అయితే 20 ప్లస్ జిఎస్టీ. అర్థమైందండి? సో ఈ విధంగా వర్క్ అవుతుంటుంది.